అసెంబ్లీ ఎన్నికల సందేహ కార్ పార్టీకి ఆగానికి వచ్చింది అనుకున్నట్టే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ బాధ్యతగా ఓటేసి గెలిపిస్తారని ఫిగర్ అవసరమే లేదని ఫుల్ ధీమాగా ఉన్న కేసీఆర్ సార్ కు కలలు కూడా ఊహించిన తరికల కోలుకోలేని దెబ్బ కొట్టిండ్రు సార్ ఒంటేలు పోయి బాత్రూమ్ లో జారిపడ్డ కార్ నుంచి అసలు గాశారం బాగానే లేనట్టున్నది ఇందిరామ రాజ్యం వచ్చింది అటు కార్ పార్టీకి ఇటు కేసీఆర్ సార్ కు కష్టాలు బిఆర్ఎస్ దినానికి దివాలా తీసే కాడికి వచ్చింది ఎవ్వారం మొన్నటికి మొన్న కవితక్కరు కరు లిక్కర్ స్కామ్ కేసుల ఈడీ అధికారులు అరెస్టు చేసి రక్షక బడులు సర్కారు వారి లాంఛనాలతో చక్కగా తయారు సాగదోలేసరికి కార్ పార్టీల ఇన్నొద్దులు సప్పుడు చేయకుండా కుక్కిన పేర్లో పడి ఉన్న నాయకులు మెల్లమెల్లగా బిఆర్ఎస్ పార్టీలకి వెళ్లి బిస్తారు అధికార అధికారే పార్టీలతో చేతులు కల్పుతురు అటు కన్నబిడ్డే అరెస్ట్ ఇటు నమ్ముకున్నోళ్ళు పార్టీని ఇడిసి పక్క పార్టీకి పోవుడు ఇప్పుడు కొత్తగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఇట్లా గులాబీ పార్టీ చుట్టూ ఇబ్బందులు చుట్టుముట్టినాయి ఎంపీ ఎన్నికల్లో ఏమని ప్రచారం చేసుకోవాలని కూడా అర్థం కాకుండానే ఉన్నదట కేసీఆర్ సార్ పరిస్థితి మరి కార్ పార్టీ మళ్ళా ఎంపీ ఎన్నికల తర్వాత జర చక్కగా అవుతదా లేకుంటే రాష్ట్రంలోనే కనబడకుండా అవుతదా ఏమో ముంగడ ముంగడ తెలుస్తుందా అంటారు ఏముచ్చ తెలిసిన